ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది ప్రగతి భవనంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు జిల్లా కలెక్టర్లు వ్యవసాయ అధికారులు రైతు బంధు సమితి అధ్యక్షులు హాజరయ్యారు నియంత్రిత పంటల సాగుపై మంత్రులు కలెక్టర్లు అధికారులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు ఇక ఈ సమావేశంలో జిల్లాల వారీగా పంట సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేయనున్నారు वच्चे वानाकालंलो ये जिल्लालो ये पंट एंत विस्तीर्णंलो वेयालने अंशंपै व्यवसाय अधिकारुलु रैतु बंधु समिति जिल्ला अध्यक्षुलु इप्पटिके चर्चिंची समग्र जीआईएस मैपिंग नु सिद्धं चेसिन विषयं विदितमे अयिते वृत्तिकलु नीति वसति सागु विधानं विस्तीर्णं मार्केटिंग सौकर्यं वंटि समग्र विवरालतो कूडिन ई निवेदिकनु सीएम केसीआर कु इवाळ अंदजेयनुन्नारु నలభై లక్షల ఎకరాలకు మించి వరి సాగు చేయవద్దని డెబ్బై లక్షల ఎకరాల్లో పత్తి సాగును పెంచాలని అదేవిధంగా వానాకాలంలో మొక్కజొన్న వేయవద్దనే విషయంలో నిన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది కూరగాయలు పప్పు ధాన్యాలు పండ్లు నూనె గింజల సాగుకు అనుకూలంగా పంటల మ్యాప్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు దీనిపై సమగ్ర సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు రాములు प्रगति भवन मुख्यमंत्री केसीआर अध्यक्षतन कुछ सेपट कम समग्र व्यवसाय सावेश प्रारंभमें प्रभुत्व प्रधान कार्यदर्शि सोमेश कुमार तो राष्ट्र व्यवसाय शाखा मंत्री निरंजन रेड्डी राष्ट्र रैत समन्वय समिति चैर्मन पल्ला राजेश पलूर मंत्री मुफ्ई रूम जिल कलेक्टर मुफ्ई रूम जिल व्यवसाय अधिकार मुफ्ई रूम जिल रैत को हाजर చైర్మన్ పల్ల రాజేశ్వర రెడ్డి కార్యాలయం ఇప్పుడు జరుగుతున్న సమావేశం 32 కరెక్టర్లు కూడా ఆదరించారు అయితే ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో రైతులు పండించాల్సిన పంటల సాగుపై ఒక మ్యాప్ తయారు చేసింది ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలి ఏ భూముల్లో ఎక్కడ ఎట్లా పండించాలనే పైన ప్రత్యేకన ఈ రోజు కసరత్తు చేస్తా ఉంది వ్యవసాయ సమగ్ర చట్టంపై ఒక మేధోమథన కార్యక్రమాన్ని సుదీర్ఘంగా చర్చించి అన్ని జిల్లా కలెక్టర్లకు రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్లకు మంత్రులకు ఆ జిల్లాల ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులను చైతన్యపరచాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసింది నిన్న మొన్న వరుసగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్ల రాజేశ్వర రెడ్డి జయశంకర్ ఆచార్య వ్యవసాయ విద్యా విశ్వవిద్యాలయంలో వరుసగా జిల్లా అధికారితో వ్యవసాయ అధికారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు వైపు సోమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన సోమేష్ కుమార్ కూడా దీనిపైన ఎప్పటికప్పుడు అధికారులకు సూచిస్తున్నారు కాబట్టి ఏదైతే వ్యాపారం సమగ్ర వ్యాపారంపై ఈ పంటలు ఎక్కడ వేయాలని అంటేనే ఒకటే ఇప్పటివరకు కోటి 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు అనేది ప్రభుత్వానికి కొద్ది పెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో ప్రత్యేకించి ఈ సంవత్సరం ఏదైతే దాదాపు 2 నెలల పాటు करोना वायरस नेपथ्य लाकडौन नियम निबंधन धा को याबाई शात मतमे दादापू जी अधिकार नेपथ्य वेप रईत संघ रू प्रतिपक्ष इतर राजकीय पार्टी अंदर प्रभुत्म आरोप विषय दिल्ली इवन की चक्पेके समग्र व्यवसाय विधान कंपलसरी विधाजु इप्ड वरकू डेबई लक्षल एकरात्रे पत्ति वेय कंपलसरी नलब लक्षल एकरा वरी पड़ी मिगता पद लक्षल एकरा कल पड़ी तब मिगता पटल पंजीयन जरूरत मोकजो वेस्ते खचिंग एट पर्थ रईत बंधु पथकम इवेड़ खराखंड प्रभुत्मेंबी रू अर्थंसकोनी एक्ड़े ये भूमि पट पा स्थाक व्यवसाय अधिकार मंडल रईत समन्वय समित को रैतक सवेश सभल पी विवरी ఇప్పటికే ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ రోజు జరుగుతున్న
వ్యవసాయ సమగ్ర వ్యవసాయంపై జరిగిన మేధోమథనంలో ఇంకా అనేక అంశాలు సూచిస్తారు తర్వాత ఇప్పటివరకే జిల్లా కలెక్టర్ సోమేష్ కుమార్ తర్వాత జిల్లా రైతు కోఆర్డినేటర్తో వీళ్ళు రైతు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పల్లరాజశెట్టి సమగ్ర నివేదిక ఏర్పాటు చేసి ఆ నివేదికను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ సమావేశంలో అందజేస్తారు చందు రైట్ రామ్ థాంక్యూ For more updates, please subscribe 99 TV Telugu.